హాయ్, హలో. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. నేను ఆర్జే మదన్ ఈ ప్రసారాన్ని ఈరోజు వాషింగ్టన్ డిసి నుంచి చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక షో చేస్తున్నాము. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు. ఏదైనా అంశం కానివ్వండి, కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. ఈ కారణంగా కూడా ఆయనకు తన పార్టీలోనే అంతర్గత శత్రువులు తయారయ్యారని అంటారు. దాన్ని సోము వీర్రాజు గారు దాన్ని ఖండిస్తారు. అవి కేవలము అభిప్రాయ భేదాలాంటివి అని సర్ది చెప్పి, ఇలాంటి కారణం వల్లే గతంలో ఆయనకు వెంట్రుక వాసిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి తప్పిపోయిందని కూడా కొంతమందికి అభిప్రాయం ఉంది. మరి వారిని ఇప్పుడు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితి గురించి గాని, మరి అటు హస్సినాలో జరుగుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల గురించి గాని వారితో ఇప్పుడు మాట్లాడడం తెలుసుకుందాం. మరి ఫోన్ చేసి ఆత్మీయులు కాలర్స్ వారి కోసం మీరు భారతదేశం నుండి అయితే 970-522-2005, మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి అయితే 919-701-2005, మరియు మీరు యూకే నుండి అయితే 1-1-8-8-2005 ఫోన్ చేసి మరి బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారితో మాట్లాడి మీ ప్రశ్నలను, మీ సమాధానాలను పొందవచ్చు. మరి నమస్తే సార్, సోము వీర్రాజు గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, బాగున్నాను. ఎలా ఉన్నారు? ధన్యవాదాలు సార్, బాగున్నాను సార్. మరి ఈ రోజు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మీ విలువైన కాలాన్ని వెచ్చించి మాకు, మరి మా శ్రోతలందరికీ కొన్ని విషయాలు తెలుసుకునే ఆతురతతో ఉన్నారు. మరి ముందుగా మీ జన్మస్థానం, బాల్యం, విద్యాభ్యాసం గురించి కొద్దిగా చెప్తారా సార్? మాది రాజమండ్రి దగ్గర కాతేరు అనేటువంటి గ్రామంలో నేను పుట్టానండి. 1958లో నేను అక్టోబర్ 15 జన్మించడం జరిగింది. నేను తర్వాత రాజమండ్రిలో 7వ తరగతి నుంచి రాజమండ్రిలో చదవడం ప్రారంభించాను. 8వ తరగతి నుంచి నాకు ఆర్ఎస్ఎస్తో సంబంధం ఏర్పడింది. అట్లా ఇంటర్మీడియట్ వరకు రాజమండ్రిలో చదివి నేను నా డిగ్రీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి డిఎన్ఆర్ కాలేజీలో ప్రారంభించి, దాని తర్వాత డిగ్రీ అనంతరం నేను డైరెక్ట్గా మేలో పూర్తయినటువంటి డిగ్రీ 78లో నేను జూలై నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించి నేను జనతా యువమోర్చా రాజమండ్రి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అనంతరం బీజేపీ ఏర్పడిన తర్వాత భారతీయ జనతా యువమోర్చాలో నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా నేను 78 నుంచి ఈరోజు వరకు నేను జాతీయ భావాలు కలిగినటువంటి సంస్థల్లో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్సీగా అలాగే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేయడం జరుగుతుంది. అలానే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఈ తెలుగు రేడియో ద్వారా కలుసుకున్నందుకు నేను మీకు, అలానే తెలుగు రేడియో శ్రోతలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. కొద్దిగా మీ విద్యాభ్యాసం అంటే మీరు బిఎస్సీ చదివినట్టుందండి, మరి మీ తల్లి గారు మిమ్మల్ని చదివించినట్లు మేము చదివాము, దీని గురించి ఏమైనా మాకు విశదీకరిస్తారా? మా నాన్నగారు 3వ ఏటనే మరణించడం జరిగింది. వారు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. మరి ఆయన మరణించిన తర్వాత మా ఆస్తులన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్తారు. దాని తర్వాత తల్లి మమ్మల్ని ఒక చిన్న కిరాణా కొట్టు వ్యాపారం చేస్తూ పేద వర్గాల వాళ్ళకి అందరికీ నా తండ్రి భూములు ఇవ్వడం మూలంగా వారి ఏరియాల్లోనే షాప్ పెట్టి మరి మమ్మల్ని ఆవిడ పెంచి పెద్ద చేసింది. అన్నయ్య, నేను, అక్క. అక్క పెద్ద ఆవిడ, అన్నయ్య, నేను. అక్క చనిపోయింది, అన్నయ్య నేను ఉన్నాను. ఆవిడ చదివించడం నిజంగా కూడా చాలా అదృష్టం. దాని తర్వాత రాజమండ్రి తీసుకొచ్చారు కాతేరు నుంచి. అక్కడే సంగతో పరిచయం కావడం, ఆ పరిచయం మూలంగా జాతీయ భావాలు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో పనిచేయడానికి అవకాశం ఏర్పడింది.
మీరు రాజకీయంలోకి రావడానికి ఇన్స్పిరేషన్ మీరు మొదట్లో పెద్దల ఉపన్యాసాలు ఎన్నో విన్నాను అని అన్నారు, మధులీమయ అటువంటి మరి పాతతరం నాయకులు వాళ్ళ ఉపన్యాసాలు విని మీరు చాలా ఇన్స్పైర్ అయ్యారన్నారు. ఎవరెవరి ఉపన్యాసాలు విన్నారు, ఎలా ఇన్స్పైర్ అయ్యారు, కొద్దిగా మా శ్రోతలకు వివరిస్తారా అండి? బేసిక్గా నాన్నగారు కమ్యూనిజంలో ఉండడము ఏంటో నాకు తెలియదు, కానీ నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆంధ్ర ఉద్యమం సందర్భంగా ఎక్కువగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ ఉద్యమాన్ని సమర్థిస్తూ రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభలు జరిగేవి. అందులో జార్జ్ ఫెర్నాండెజ్ గారు రాత్రి 12 గంటలకు వస్తే 12 గంటల తర్వాత కూడా నేను ఉండి వారి ఉపన్యాసాన్ని వినడం, వారి సింప్లిసిటీ, అప్పుడే వారికి తలకి ఆయిల్ రాసుకోవడం అలవాటు లేదు, వారి జేబులు ఎప్పుడు దువ్వెన కూడా ఉండేది కాదు, 2 జతల బట్టలతో ఉండేవారు అనేది నేను వినడం. అట్లా సోషలిస్ట్ పార్టీ కొంత ప్రభావితం అయినప్పటికీ కూడా సంఘం మూలంగా నేను ఏబీపీలో చేరడం, ఏబీపీలో చేరిన మూలంగా వెంటనే నేను భారతీయ జనతా పార్టీ వైపుకి, జనతా పార్టీలోనే పనిచేస్తూ భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు సోషలిస్ట్ పార్టీకి కొంత మధులిమయ కానీ మధు దండావతి కానీ అట్లా ఇప్పటికి కూడా మోడీ గారు చెప్తూ ఉంటారు, సోషలిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ధోరణి వారి వారి ఇప్పటికి కూడా కొంతమంది పెద్దల యొక్క పేర్లు ప్రస్తావిస్తూ ఉంటారు. నిజంగా ఆ రోజు వారు మనతోటి కలిసి పనిచేసి ఒక జనతా పార్టీ యొక్క ఆవిర్భావం జరగడం, అది దేశంలో మనం మన పార్టీకి సంబంధించి పెద్దలు కూడా జనతా పార్టీలో పనిచేయడం, వీటిలన్నింటి మూలంగా నేను ఎమర్జెన్సీలో అండర్ గ్రౌండ్ వర్క్ కూడా చేశాను డిగ్రీ చదివే రోజుల్లో, ఏబీపీలో పనిచేయడం మూలంగా ఈ విధంగా నేను భారతీయ జనతా పార్టీ వైపుకి డిగ్రీ అయిన తర్వాత పెద్దలు రాజమండ్రి రమ్మని, నేను ఉద్యోగం మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేవాడిని, అది మాని రాజమండ్రి వచ్చి రాజమండ్రిలోనే నేను భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగంలో జనసంఘానికి సంబంధించి యువజన విభాగం అయినటువంటి భారతీయ జనతా యువమోర్చాలో పనిచేయడం, తర్వాత మనం బీజేపీని ఏర్పాటు చేయడం, బీజేపీలో భారతీయ జనతా యువమోర్చాలో చేరడం, ఈ విధంగా రాజకీయాల్లో నా ప్రస్తావన మొదలైంది. చాలా ఉత్సాహంగా చిన్నతనంలో మేము పనిచేసిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మేము ఒక అంశం మీద 122 రోజులు 24 గంటలు ఉద్యమం చేశాం. ఒక అంశం మీద రాజమండ్రిలో 122 రోజులు 24 గంటలు ఉద్యమం చేశాం భారతీయ జనతా యువమోర్చాలో. అప్పుడు జనసంఘానికి సంబంధించిన పెద్దలు అనేక మంది ఆ కార్యక్రమంలో రోజుకు 3 కూర్చునేవారు. 3తో 122 రోజులు ఒక ఉద్యమాన్ని రాజమండ్రిలో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద లైట్లు వెలగడం లేదని కార్యక్రమాన్ని చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ అంత 122 రోజులు అనేక మంది తక్కువ మంది కార్యకర్తలు ఉన్న జనసంఘంలో ఉన్న పెద్దలు కూడా మీ నీకు ఎప్పుడైనా అవసరమైతే మేము వచ్చి కూర్చుంటాం అనేవారు. నాకు ఈవేళ తలుచుకుంటే ఇప్పుడు 5-6 రోజులు కూడా కాదు, ఒక 2-3 గంటలే ధర్నా చేస్తున్నారు. సినిమా షూటింగ్ లో మారిపోయినటువంటి ఈ పరిణామాల్లో అలాంటి కార్యక్రమాలు చాలా చిన్నతనంలో నిర్వర్తించడం, పెద్దలతో జనసంఘలో ఉన్నటువంటి పెద్దలు జనతా పార్టీలో వారితో కలిసి పనిచేయడం, వారి మార్గదర్శకత్వం, ఒక రాత్రుదేలినటువంటి కార్యకర్తగా తయారవడానికి ఆ వేళ చేసేటువంటి అనేకమైన నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చాలా రాజమండ్రిలో నిర్వర్తించడం జరిగింది. దాని మూలంగా బీజేపీలు భారతీయ జనతా యువమోర్చాలో పనిచేయడం, హోల్ టైమర్గా మారడం, అది నేను హోల్ టైమర్గా కూడా భారతీయ జనతా పార్టీలో వేణుగోపాలరెడ్డి గారు రాష్ట్రానికి ప్రధాన సంఘటనా మంత్రిగా ఉన్న సందర్భంలో 1986 నుంచి 2004 వరకు నేను పూర్తి సమయ కార్యకర్తగా, జోనల్ ఇన్ఛార్జిగా, రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా పనిచేస్తూ పూర్తి సమయ కార్యకర్తగా కూడా నేను పనిచేయడం జరిగింది బీజేపీలో. ఇప్పుడు ఒక ఆత్మీయులు మీతో మాట్లాడడానికి వచ్చారండి, ఎవరండి ఆత్మీయులు, పేరు చెప్తారా ఇక్కడ నుంచి? రమణదుర్గం బ్యాటన్ లూజియానా నుండి మాట్లాడుతున్నారు. రమణదుర్గం లూజియానా నుంచి మాట్లాడుతున్నారండి, మాట్లాడండి సోము వీర్రాజు గారితో, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారితో మాట్లాడండి ప్లీజ్. యా
అదే అండి. హలో, మీ డిబేట్స్ నేను చాలా కాలం చూస్తుంటానండి, ఆల్మోస్ట్ సంవత్సరాలు. ఈ మధ్య తగ్గింది కానీ ఒక వీక్ వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్, మోర్ దెన్ మంత్స్. ఎనీవే, నాకు కొన్ని బీజేపీ పార్టీ గురించి నేను కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను, ఎస్పెషలీ అబౌట్ బైఫర్కేషన్. అడగొచ్చు? హలో, అడగండి. యా, ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు మీరు బైఫర్కేట్ చేశారు కదండి ఆంధ్రప్రదేశ్ ని, సో యాజ్ అ పొలిటికల్ పార్టీ మీరు ఏం గెయిన్ చేశారండి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో అండ్ తెలంగాణ కూడా నాకు చెప్పండి, ఏం గెయిన్, ఏదైనా పొలిటికల్ పార్టీ గెలుపు ఆశిస్తుంది, అదేం పెద్ద సాధువు కాదు కదా, ఎవరైనా ఎవరు దే వాంట్ సమ్ బెనిఫిట్. మీరు ఏమి ఆరేళ్ళు బైఫర్కేట్ చేసి మీరు ఏమి బెనిఫిట్ అయ్యారు యాజ్ అ పార్టీ? చాలా మంచి ప్రశ్న అడిగారు. పొలిటికల్ గెయిన్ అనేటువంటి ఆలోచనతో మాట్లాడటం అతి సహజమైనటువంటి ప్రక్రియ. అయితే భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ వేళ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు గత అనేకమైన సంవత్సరాలుగా వాళ్ళు తెలంగాణను విడిపోవాలనేటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో దాన్ని హృదయపూర్వకంగా రాజకీయాలకు అతీతంగా ఓట్లకు అతీతంగా మేము దాన్ని సమర్థించడం జరిగింది. ఆవేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మేము పూర్తిగా దానికి మద్దతు తెలియజేయడం జరిగింది. మీ దృష్టిలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మేము పెద్ద గెయిన్ కాలేకపోయామనేటువంటి ఒక అంశం. రాజకీయాల్లో మేము ఎప్పుడు కూడా ఒక పొలిటికల్గా దానికి ఎంత మనకి లబ్ధి పొందుతుంది అనేటువంటి ఆలోచన నుంచి మా యొక్క పార్టీ యొక్క ప్రారంభ సమయం నుంచి కూడా దేశంలో అనేకమైన అంశాల మీద మేము రామ జన్మభూమి విషయంలో కానీ అట్లనే జమ్మూ కాశ్మీర్లో జాతీయ పతాకం మన పతాకం వేరకుండా పాకిస్తాన్ పతాకం ఎగిరేసేవారు ప్రతి జనవరి 20 నాటికి. అది ఇందిరాగాంధీ టైంలో, నెహ్రూ టైంలో, పియూనర్సరావు టైం దాకా జరిగింది. కానీ మేము దాన్ని వ్యతిరేకిస్తూ మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. జమ్మూలో ఏదైతే శ్రీనగర్లో లాల్ చౌక్లో పాకిస్తాన్ జెండా ఆ రోజు వరకు ఎగిరేది, మేము ఉద్యమం చేసి వేల మంది అక్కడికి వెళ్ళి జాతీయ పతాకం భారతదేశంలో మన జాతీయ పతాకమే ఎగరాలి అనేటువంటి ఆలోచన కాన్సెప్ట్ నిర్మాణం చేసి ఆవిడ మురళి మనోహర్ జోషి గారు అలానే ఈనాటి ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికి వెళ్ళి జాతీయ జెండాను ఎగరేశారు. ఇది ఒక మంచి ప్రభావాన్ని భారతదేశంలో కలిగించింది. ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద. అట్లనే సైనికులు, ఆ సినిమాలో సైనికుడు కూడా జాతీయ పతాకం కోసం మరణించేటువంటి పరిస్థితిని చూపించారు. అంత ప్రభావితమైనటువంటి ఆలోచన భారతదేశంలో మనం నిర్మాణం చేస్తున్నాం. ఇలాంటి అనేకమైన అంశాలని భారతీయ జనసంఘం నుంచి భారతీయ జనతా వరకు భారతదేశంలో ఒక ఆలోచన విధానాన్ని తీర్చిదిద్దులు మార్చేటువంటి దేశ రాజకీయాల్లో ప్రభావితమైనటువంటి ఒక అంశంగా నిర్మాణం చేసేటువంటి ప్రక్రియలు మేము ముందుకు పెడతాం. ఇందులో లాభం ఎంత ఉంది, ఇందులో నష్టం ఎంత ఉంది అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయదు. ఇది దేశానికి ఎంత మేరకు ప్రయోజనం అనే ఆలోచనతోటే మేము ముందుకు పెడతాం. ఆలోచనతోటే ఈ బైఫర్కేషన్ అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం తప్ప మేము మాకెంత లాభం అనే తక్కిడు తూక రాజకీయాల్ని, తక్కిడు తూకం రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. ఇప్పటికి కూడా మమ్మల్ని చాలా మంది కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ఉంటే మతతత్వ పార్టీ అంటారు. ఎందుకు మతతత్వ పార్టీ అంటారు? భారతదేశంలో అన్న అందరూ కూడా ఇంక్లూడింగ్ ముస్లింలతో సహా వందే మాత్రం పాడాలంటాం. వారు మమ్మల్ని వ్యతిరేకించవచ్చు, అర్థం చేసుకున్న వాళ్ళు మాతోటి వందే మాత్రాన్ని ముస్లిం సోదరులు చాలా మంది పాడతారు. మేము భారతీయ జనతా పార్టీలో మా వీర అమరావు గారు అధ్యక్షుడు చార్మినార్ దగ్గర 250 మందితో వందే మాత్రాన్ని పాడించారు. అంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ముస్లింలతో వందే మాత్రాన్ని పాడించే పరిస్థితి తీసుకురాలేదు. అంటే భారతీయ జనతా పార్టీ ముస్లింలు కూడా వందే మాత్రం అనేటువంటి గీతాన్ని పాటిస్తూ వారిని కూడా దేశభక్తులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. వాటర్స్ కమే చూడడం, ఇట్లా మీరు అడిగిన దాంట్లో ఈ అంశాన్ని చెప్పడం మూలంగా ముస్లింలు మమ్మల్ని అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది కలగడం వాస్తవం. ఏదైనా దేశ హితం కోరి, సమాజ హితం కోరి భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో లాభ నష్టాలతో బేరీజు లేకుండా ముందుకు వెడుతున్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతదేశంలో.
థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి రమణ దుర్గం గారు. మరి ఇప్పుడు సార్, మరి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే, మరి అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజధానిగా నిర్ణయం చేశారో, మరి దానికి అనుగుణంగా 34,000 ఎకరాలు సేకరించారు. దానికి తోడుగా మరి ఇంకొక మరి ఇంకా కొన్ని 1,000 ఎకరాలు గవర్నమెంట్ భూమిని కూడా దానికి తోడుగా తీసుకున్నారనేది కూడా వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు కరెక్ట్ నిర్ణయం? మరి ఇప్పుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు. అమరావతిలో మరి శాసన రాజధాని మాదిరిగానే ఉంటుంది. కర్నూలులో హైకోర్టు ఇచ్చి దాన్ని మరి జ్యుడిషియల్ రాజధాని అంటున్నాము. ఇది ఎంతవరకు భావ్యం సార్? దీని గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా సార్. బేసిక్ గా మనం పార్టీ వైపు నుంచి ఏదైతే అమరావతి ఉందో అమరావతిలో రాజధాని ఉంచాలి అనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా మనం నిర్ణయించుకున్నాం. నెంబర్ 2, మనం హైకోర్టుని కర్నూలులో కావాలని అడిగాం. అది ఈ ప్రభుత్వం పెట్టిన బిల్లులో ఉంది. నెంబర్ 3, ప్రాంతీయ మండలాలు ఉండాలి రాయలసీమలో కానీ, అట్లానే ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ, మధ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మండలాలు ఉండాలని కోరుకున్నాం. అది కూడా అందులో ఉంది. మన పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి పాలసీ ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్, అట్లానే చిన్న రాష్ట్రాలు అనేటువంటి కాన్సెప్ట్. దానిలో భాగంగా మనం ఎప్పుడో గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది, అంతక్రితం హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది, హర్యానా ఏర్పడింది, చండీగఢ్ ఏర్పడింది. మన వాజ్పేయి గారు వచ్చిన తర్వాత 3 రాష్ట్రాలు మనం విడదీశాం. అది జార్ఖండ్ కానీ, ఉత్తరాంచల్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ. ఆ విధంగా చిన్న రాష్ట్రాల మూలంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మనం ఆ నిర్మాణాన్ని చేశాం. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ను కూడా అలాగే విడిపోయిన తర్వాత అమరావతి అనేటువంటిది ఒక రాజధాని, ఇది దీన్ని మనం ఆలోచన అనే దాన్ని మన ప్రధానమంత్రి వచ్చారు, మనం ఆర్థిక సహాయం చేశాం. అంటే జరిగింది ఏం జరిగింది, అక్కడ ఆ యొక్క రాజధాని కల్పనలో కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి. అసలు రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ శ్రోతలందరూ గమనిస్తున్నారు కాబట్టి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాలు మీరు గమనిస్తున్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు వివరణిస్తాం. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్, హైదరాబాద్తో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు కూడా ఎక్కువగా హైదరాబాద్లో సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరిగింది అనేటువంటి ఒక ఆలోచన ఉన్న సందర్భంలో విడిపోయిన 13 జిల్లాల్లో అభివృద్ధి చేయాలి, అలానే విడిపోయినటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి వనరులు ఆధారితమైనటువంటి అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, మనం ఎన్ని పోర్ట్లు కట్టాలి, అట్లనే ఫిషర్మెన్స్ కి ఎన్ని బెర్తలు కట్టాలి, వాళ్ళ జీవనోపాధిని పెంచాలి. ఒక పోర్ట్ కడితే ఇవాళ నెల్లూరు స్వరూప స్వభావాలు కొంతమేరకు మారిని, అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇట్లా అన్ని ప్రాంతాల్లో రాయలసీమ రత్నాల సీమ, రాయలసీమ రత్నాల సీమగా అక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వనరుల ఆధారిత అభివృద్ధిగా చేసి నికర జలాలు ఇస్తే అక్కడ పండించే తీరుతెన్నుల్లో కానీ, అక్కడ పెట్టేటువంటి ఇండస్ట్రీస్ మూలంగా కానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి అనేక మినరల్ ఆధారంగా అభివృద్ధి కానీ చేసినట్లయితే ఈవేళ మనకి 100,000 కోట్ల రూపాయల ఆదాయం ఓన్లీ రాయలసీమ మూలంగానే పొందడానికి అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం మనది. సముద్ర తీర ప్రాంతం ఉంది, అట్లనే మన గుంటూరు నుంచి ఇటు ఈస్ట్ గోదావరి వరకు అద్భుతమైనటువంటి ధాన్యాగారమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ పంటల ఆధారంగా ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏ విధంగా పెట్టాలి, అట్లానే విశాఖను బేస్ చేసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకి ఈవేళ ఉన్నటువంటి పోర్టు ఆధారంగా విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి నగరం, అట్లనే మనకి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు 200 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణులుగా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో విడిపోయిన తర్వాత అమరావతి అనేటువంటి ఒక రాజధానిని నిర్మాణం చేయాలనేటువంటి ఒక పెద్ద బలీయమైనటువంటి వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేశారు. దీన్ని నిర్మాణం చేసిన తర్వాత దీంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది. దీన్ని ప్రభుత్వం గమనించిన తర్వాత వీరేం చేశారు,
మనం విశాఖపట్నం ఒక క్యాపిటల్ పెట్టాలన్నారు. నేనేమంటానంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదైతే విశాఖపట్నం క్యాపిటల్ పెట్టాలన్నారో అక్కడ ప్రజల యొక్క మనోభావాలను చూరగొనాలనేటువంటి ఒక అభిప్రాయం. క్యాపిటల్ ఆధారిత ప్రజల యొక్క మనోభిప్రాయాన్ని వాళ్ళ పార్టీకి అనుగుణంగా మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వారు అనుగుణంగా మార్చుకున్నారనేటువంటి అభిప్రాయంతో ఈ ముఖ్యమంత్రి గారు ఏదో ఉత్తరాంధ్ర జిల్లా ప్రజల యొక్క అభిప్రాయాన్ని వారి పార్టీకి అనుగుణంగా మార్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇందులో స్పష్టంగా నేనేమంటానంటే అసలు ప్రపంచ దేశాల్లో మీరు అమెరికాలో ఉన్నారు, ఎక్కడైనా ఒక రాష్ట్రానికి రాజధాని ఎక్కడంటే అక్కడ పల్లెటూరులో ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి చైనా యొక్క రాజధాని ఎక్కడ అంటే బీజింగ్, కానీ వాళ్ళు అభివృద్ధి చేసింది షాంఘైలో చేశారు. ఇవి అభివృద్ధి చెందిన దేశాల యొక్క పోకడ్లు. మన ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి మేధో సంపదమైనటువంటి రాష్ట్రం, వనరులు ఉన్నటువంటి రాష్ట్రం. దీని అన్నింటినీ కూడా ఒక వ్యవస్థీబద్ధంగా మనం ఆలోచన చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అమెరికాలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం. రాజకీయ వ్యవస్థలు ఆ విధంగా ఆలోచించాలి. క్యాపిటల్ అనేటువంటి నినాదంతో ప్రజల్ని భిన్న దృక్పథాలతో విడదీయకుండా రాయలసీమలో ఉన్నటువంటి రత్నాల సీమగా పనిచేయడానికి, వనరుల ఆధారంగా పనిచేయడానికి, మినరల ఆధారంగా పనిచేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి, ఇది ఈవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చెయ్యాలి. క్యాపిటల్ మీద మనం ఒక చిన్న క్యాపిటల్ మనం కట్టుకుని ఆ క్యాపిటల్ని మనం పరిపాలనా సౌలభ్యం కోసం ఒక చిన్న క్యాపిటల్. ఇప్పుడు ఈవేళ విడిపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ చూసినట్లయితే మీకు ఎక్కడ క్యాపిటల్ మీద పెద్ద చర్చ లేకుండా వాళ్ళకి వాళ్ళగా స్వాభావికంగా క్యాపిటల్ కట్టుకున్నారు. మీకు ఛత్తీస్గఢ్ ఒక 20% ఎస్టీస్, 10% ఎస్సీస్ ఉన్నటువంటి రాష్ట్రంలో వాళ్ళు నయా రాయ్పూర్లో హౌసింగ్ బోర్డుతో క్యాపిటల్ కట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ తోటి క్యాపిటల్ కట్టుకున్నారు. రయా రాయపూర్ కేంద్రం 500 కోట్లు ఇచ్చింది, కానీ మన రాష్ట్రంలో ఈ క్యాపిటల్ పెద్ద ఇష్యూగా చేశారు. నా దృష్టిలో ఇష్యూ కాదు, అభివృద్ధి ప్రధానం. ఈవేళ కేంద్రం గ్రామం దాకా మోడీ గారు అభివృద్ధి చేసేటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని అభివృద్ధిని ఆ కార్యక్రమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ రాష్ట్రం కూడా ఒక ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ప్రజల్లో భిన్న దృక్పథాలని దీంట్లో ఏర్పడడానికి అవకాశం లేదు, ఆ విధంగా చెయ్యొద్దు అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ ఆత్మీయులు ఇంకెవరో వచ్చారండి, ఎవరండి ఆత్మీయులు, పేరు చెప్తారా ఇక్కడ నుంచి? నమస్తే అండి, నేను వీరేంద్ర వైజాగ్ నుంచి. వీరేంద్ర ఫ్రమ్ వైజాగ్ అండి? అవునండి వైజాగ్ అండి. వీరేంద్ర గారు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నారు, మాట్లాడండి సార్ తోని. సార్ నమస్తే అండి, సోమవీరరాజు గారు, నా పేరు వీరేంద్ర అండి. చెప్పండి వీరేంద్ర గారు. సార్ మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఏర్పరచాలని నా కోరిక. ఇక్కడ బీజేపీ ఎప్పుడు రావట్లేదు, కానీ బీజేపీ ఆంధ్రాలో రావడానికి మీరు ఏమన్నా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారా? ఇది ఫస్ట్ ప్రశ్న. రెండోది, హైదరాబాద్ ని భారతదేశానికి సెకండ్ క్యాపిటల్ గా ఈ టైంలో ఎప్పుడైనా మీరు అంటే ఈ మధ్య కాలంలో అన్న ఏర్పాటు చేసే అవకాశం ఉందా? మూడో ప్రశ్న సార్, మనకి వృద్ధి రేటు డే బై డే తగ్గుతుందని ఒక రకమైనటువంటి బాధ కలుగుతుందండి. అది ఇంప్రూవ్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు రేపు వద్దున్న బడ్జెట్లో ఏమన్నా కొత్తగా ఏమన్నా ఏర్పాటు చేసి ఏమన్నా తెలిస్తే చెప్తారా అని నా కోరిక. ధన్యవాదాలండి. శ్రోతలు కొద్దిగా ప్రశ్నలు కుదిస్తే బాగుంటుందండి. ప్లీజ్ గో అహెడ్ సార్, ప్లీజ్ గో అహెడ్ సార్. ఓకే సార్. పార్టీని ఆంధ్రప్రదేశ్ లో అధికారం తీసుకురావాలనేటువంటిది ఒక మంచి లక్ష్యం ఏ పార్టీకైనా. ఆ విధమైనటువంటి ప్రణాళికలను రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు అతీతమైనటువంటి ఒక జాతీయవాద భావాలతో ప్రజల్లో భిన్న దృక్పథాలను రెచ్చగొట్టకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి వనరుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ని అమెరికాలా ఏ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ప్రణాళిక నిర్మాణం చేసి ప్రజల్లో దాన్ని చర్చబెట్టి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మూలంగా ఏ జిల్లాల్లో ఎంతంత అభివృద్ధి జరిగింది. మీరు విశాఖపట్నం వాసులు కదా, నేను ఒక విషయాన్ని మీకు వివరిస్తాను.
ఇవాళ విశాఖపట్నంలో స్మార్ట్ సిటీకి కేంద్రం 2,000 కోట్లు ఇచ్చింది. స్మార్ట్ సిటీకి ఆ నగరం అలా తయారవడానికి కారణం చెప్తున్నాను. అలానే ఫ్లీట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కేంద్రం తీసుకుంది, ఫ్లీట్ దానికి 350 కోట్లు ఇచ్చింది. అలానే అమృత అనేటువంటి పథకానికి విశాఖపట్నంలో 1,250 కోట్లు ఇచ్చింది, రోడ్లు వేయడానికి, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయడం కోసం. అలానే ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రపంచ దేశాల నుంచి నిధులు సమీకరించే మీటింగ్స్ పెట్టేవారు. దానికి 3 సంవత్సరాల్లో 3 సందర్భాల్లో 150 కోట్లు సంవత్సరానికి ఇచ్చారు, అంటే 450 కోట్లు. ఈ విధంగా నేను చెప్పినవన్నింటి మూలంగా ఈవేళ విశాఖ నగరం ఆ విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది. అంటే కేంద్రం ఏ విధంగా నగరాల కోసం ప్రయత్నం చేస్తుంది. అలానే హుద్హుద్ తుఫాన్ వచ్చింది, దానికి ముఖ్యమంత్రి గారు 2,000 కోట్లు కావాలన్నారు, 1,000 కోట్లు ప్రధానమంత్రి ఇచ్చారు, దానికి 700 కోట్లు సరిపోయినాయి. నగరం చూడండి ఎంత బాగా తయారైందో. ఈ విధంగా కేంద్రం కాకినాడని స్మార్ట్ సిటీగా తీసుకుంది, తిరుపతిని స్మార్ట్ సిటీగా తీసుకుంది, అట్లానే మన అమరావతిని స్మార్ట్ సిటీగా, హెరిటేజ్ సిటీగా తీసుకుంది కేంద్రం. మీరు ఈ రాష్ట్రంలో రైల్వేకి ఇప్పటి వరకు ఎవరు చేయనంత అభివృద్ధికి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి అనేక రకాలైనటువంటి ప్రణాళికల్ని, రైల్వే లైన్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు కూడా విశాఖపట్నానికి మనం జోన్ అక్కడ ఆఫీస్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా కేంద్రంలో మేము చేసిన అభివృద్ధి, చేయబోయేటటువంటి అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, వివాద రహితంగా అభివృద్ధి అవినీతి లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రణాళికతో మేము ముందుకు పెడతాం. అట్లనే మీరు 2వ ప్రశ్న వేశారు, అదొకసారి చెప్పండి. అలానే వృద్ధి రేటు గురించి కేంద్రం కొంత వృద్ధి రేటు అనే దాని మీద ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఆర్థిక మందం అనేది ఏర్పడింది, కానీ భారతదేశం దాన్ని తట్టుకునేటువంటి శక్తి ప్రధానికంలో ఉంది. ఆ ప్రధానికం ఎక్కడా కూడా ఈ ఆర్థిక మాంద్యం మూలంగా ఇబ్బందులు పడడం లేదు. మన జీవన గమనంలో ప్రతిరోజు కూడా ఎక్కడా ఈ ప్రభావం మన మీద లేదు. కానీ ప్రభుత్వం యొక్క పనిచేసేటువంటి తీరుతెన్నుల వ్యవహారాల్లో ఆర్థికంగా పుంజుకునేటువంటి పరిష్కారాలని ఈ మధ్యన కేంద్రం అనేక మంది పెద్ద ఇండస్ట్రియలిస్టులతోటి మన ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఈ బడ్జెట్ లో ఆ అంశాలని మనం తీసుకుని ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని కూడా ఛేదించుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియని మా ప్రభుత్వం చేపడుతుందని మీకు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇప్పుడు మరి శాసన మండలి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు తీర్మానం ఢిల్లీకి చేరిందండి. మరి విచక్షణ అధికారం ఉపయోగించి మండలి చైర్మన్ షరీఫ్ గారు ఏదైతే సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారో అది ఎంతవరకు భావ్యం, మరి ఈ విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు సహకరిస్తుందా, మరి ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, మరి మీ భవితవ్యం ఏమిటి ఈ నిర్ణయంలో, మరి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయనవసరం లేదంటున్నారు, శాసన మండలి రద్దు ఆమోదం పొందే వరకు మేము పదవుల్లోనే ఉంటున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది, వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఇక్కడ మన భౌతవ్యం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రధానమైనటువంటి అంశం కాదు. ఎమ్మెల్సీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఆలోచన కూడా బీజేపీ వ్యవస్థలో ఉండదు. భారతదేశం కోసం మనం పనిచేస్తున్నాం. ఆ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, రాజకీయ పరమైనటువంటి కొన్ని నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయి, అందులో వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న సందర్భంలో దీన్ని కేంద్రం ఎంత మేరకు ఆమోదిస్తుంది అనేటువంటి విషయాన్ని కానీ మనం పరిశీలన చేసినట్లయితే, సహజంగా రాష్ట్ర ప్రభుత్వం కోరిన కోరికలు ఇట్లాంటి కౌన్సిల్ రద్దు సందర్భంగా గత ప్రభుత్వాలు ఆమోదించడం జరిగింది. అందుకే కేంద్రం మాకు ఈ యొక్క కౌన్సిల్ యొక్క రద్దు విషయం మీద
స్పందించేటప్పుడు కొద్దిగా ఆచి చూచి మాట్లాడమని పెద్దలు మాకు తెలియజేశారు. సహజంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే స్పందించినాయో బీజేపీ ప్రభుత్వం కూడా ఈ సందర్భంలో అదే విధంగా ముందుకు వెడుతుందని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మరి ఒకటండి, మీరు చంద్రబాబు నాయుడు గారి బద్ద విరోధి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది, నెలకొంది. అదే క్రమంలో మీరు మరింత శ్రద్ధ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హయాంలో ఏదైతే చివరి రోజుల్లో జరిగిన అవినీతి కార్యక్రమాలపై మీరు ప్రత్యేకంగా గురి పెట్టారు, దాన్ని వెలికి తీశారంటారు. ముఖ్యంగా ఇండ్ల నిర్మాణ విషయంలో మరి ఇసుక పాలసీ ఏదైతే అవినీతి పయమైందో, అది కాకుండా మట్టి అమ్మకం, దాని మూలంగా రైతులకు జరిగిన అన్యాయం, మరి వీటి గురించి కొద్దిగా చెప్తారా సార్ మీరు? ప్రధానంగా హలో, మీ వాయిస్ బ్రేక్ అయిందండి. మాట వాస్తవం చెప్పడానికి రాజకీయ పరంగా నాకు ఇబ్బంది అయినప్పటికి కూడా నేను ఆ విషయంలో ఏనాటి కూడా తల ఉంచడానికి అవకాశాలు లేవు. ఈ ప్రభుత్వానైనా గత ప్రభుత్వానైనా గతంలో ఒక నీరు చెట్టు, దీంట్లో రాష్ట్రంలో చెరువులు తవ్వి తవ్వడానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. తవ్వడానికి మట్టి అమ్ముకుంటే 50,000 కోట్లు చూడాలి. ఇది మనం ఒక పెద్ద అవినీతి. అట్లనే ఎన్ఆర్ఈజిఎస్ లో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వానికి 40,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 40,000 కోట్ల రూపాయల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అట్లనే మీరు ఇళ్ల విషయం చెప్పారు, మన ప్రధానమంత్రిది సొంతింటి కళ. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి గత ఇళ్ళు కానీ మనం గమనించినట్లయితే ఒక ఎస్ఎఫ్టీకి ప్రభుత్వం స్థలం ఇస్తే 1,200 రూపాయల కంటే ఎక్కువ అవడానికి అవకాశం లేదు ఇల్లు కట్టడానికి పేదవాడికి. అంటే 300 ఎస్ఎఫ్టీ ఇల్లు కట్టడానికి 3,60,000 అవుతాయి. కానీ ఈ 3,60,000కి కేంద్రం 150,000, రాష్ట్రం 150,000 ఇస్తుంది, ఇంకా 60,000 కావాలి. ఈ 60,000 వాళ్ళే కట్టేమంటే సరిపోతుంది. కానీ దీనికి 5,00,000 రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. ఈ 60,000 అది కట్టేసుకుంటారు సొంతంగా. కానీ 5,00,000 రూపాయలు అప్పు చేస్తే బ్యాంకులో వీళ్ళు 20 సంవత్సరాలు ప్రతి నెల 2,000 కట్టాలి. ఈ 2,000 20 సంవత్సరాలు కడితే ఇది ఎంతో ఒక 13,00,000 12,00,000 అవుతుంది. ఈ 13,00,000 12,00,000 తర్వాత మనం ఇచ్చేటువంటి 3,00,000 వాళ్ళు ఏదో కంట్రిబ్యూషన్ అని ఇదంతా చూస్తే వీళ్ళు సొంతిల్లు కాదు, అద్దింటి కళ. చంద్రబాబు నాయుడు అద్దింటి కళ. ఇందులో 1,000 కోట్లు కుంభకోణం అవినీతి జరిగింది. ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి ఇసుకలో దోపిడీ, ప్రతి ప్రాంతంలో 100 కోట్ల రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఇసుకని దోపిడీ చేసి ఉచిత ఇసుక పేరుతో బాగా డబ్బుని విచ్చలవిడిగా వారు దుర్వినియోగం చేశారు. కాబట్టి ప్రజలు అవినీతి, వారు చేసినటువంటి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, మోడీకి వ్యతిరేకంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలను యోజనాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వెళ్ళారు. మోడీని ఈ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టడంతో పాటు, బీజేపీని ఇబ్బంది పెట్టడంతో పాటు వారు కూడా ఇబ్బందుల్లో పడి ఈవేళ 23 సీట్లు కన్ఫర్మ్ అయి వారి యొక్క వ్యతిరేకతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ప్రజలు ఇవ్వడానికి కారణం ఏర్పడిందని నేను భావిస్తున్నాను సార్. ఇక్కడ మరి మీరు చంద్రబాబు నాయుడు గారి పాలనను సమర్థవంతమైన అవినీతి పాలనగా అభివర్ణించారు. మరి అటువంటి కారణం వల్లే మీకు వెంట్రుక వాసిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి తప్పిపోయింది, ఎవరో అగ్రనేత ఢిల్లీలో మీ నియామకానికి అడ్డం పడ్డారనే వార్తలు కూడా అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి సార్, దీని మీద మీరు ఏమైనా ప్రస్తావిస్తారా? ఇది వార్తలు మాత్రమే. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా
దాన్ని శిరోవేద మనం దాన్ని తప్పకుండా ఆమోదించాలి. దాన్ని ఆమోదించి పార్టీలో పనిచేయడం అనేది బీజేపీలో ఒక సహజమైనటువంటి ప్రక్రియ. దీని మీద పెద్ద చర్చకు నేను తావు ఇవ్వడం లేదు. ఇక ఒకటిసారి ఇది రాజధాని నిర్మాణం అమరావతిలో కేంద్రం మరి 1500 కోట్లు ఇచ్చింది ఆనాడు. మరి దీని తోడుగా 4000 కోట్లు వేరే బ్యాంకుల నుంచి కానీ హడ్కో నుంచి కానీ తీసుకొని నిర్మాణాలు చేశారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 1500 కోట్లతో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించి ఉంటే ఇప్పుడు ఈ కథ రిపీట్ అయ్యేది ఉండేది కాదని ఒక సాధారణ పౌరుడు నమ్ముతున్నాడు. మీరెలా స్పందిస్తారు దీని మీద? అంటే ప్రధానంగా మనం 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం, హైకోర్టుకి కొంత డబ్బు ఇచ్చాం, అలానే 1000 కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరు యొక్క అభివృద్ధి కోసం ఇచ్చాం, అలానే స్మార్ట్ సిటీలో అమరావతికి 1800 కోట్లు ఇచ్చాం, హెరిటేజ్లో కొన్ని నిధులు ఇచ్చాం, ఇవాళ దుర్గ ఫ్లైఓవర్ మనం 400 కోట్లు ఇచ్చాం, అలానే మరొక 2 ఫ్లైఓవర్ నిర్మాణం చెందుతున్నాయి విజయవాడలో, వాటికి కూడా ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఆ ఫ్లైఓవర్ నిర్మాణం అవుతున్నాయి, అలానే కర్నూలు నుంచి అమరావతికి 4 రోడ్లు వేసే ప్రయత్నం చేస్తున్నాం, వర్క్ జరుగుతుంది, అలానే ఎక్స్ప్రెస్ హైవే కూడా వాళ్ళు నిధులు అడిగారు, మనం తప్పకుండా ఇస్తామని ప్రామిస్ చేశాం, అలానే మనకి ఏదైతే విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 4 రోడ్లు నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది, అలానే విజయవాడ నుంచి మనకు ఒంగోలు దాకా 6 రోడ్లు వేశాం, అలానే విజయవాడ నుంచి ఇటు విశాఖపట్నం వైపు కూడా 6 రోడ్లు చేస్తున్నాం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు టెంపరీ రాజధాని అన్నారు. దాన్ని మనం ఇచ్చినటువంటి డబ్బుతో మీరు చెప్పినట్లుగా అడ్కో నుంచి లోన్ కానీ వివిధ రూపాల్లో ఉన్నటువంటి లోన్ కానీ తీసుకున్నటువంటి ఈ యొక్క 5600 కోట్లు ఖర్చు పెట్టారని వారు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10000 కోట్లు ఖర్చు పెట్టిందని వారు చెప్తున్నారు. 5600 కోట్లు ఖర్చు పెట్టిన అద్భుతమైనటువంటి రాజధానిని 5 సంవత్సరాల్లో కట్టేయలేను. పోలవరం ఏమో సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను కేంద్రం ఇచ్చిన డబ్బుతో అట. ఇక్కడ 5600 కోట్లు తీసుకుని టెంపరీ వ్యవస్థని నిర్మాణం చేసిన మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సందు తీసుకుని దీన్ని వైజాగ్ షిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమానికి వారు కూడా కొంత ఊతం ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. కనుక చూడండి, నేను చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసింది ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని నేను మీకు వివరించడం జరిగింది. రోడ్లు ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు ఒక ఆయన ఎంపీ చేశాడు విజయవాడకి. ఆయన అన్ని పార్టీ యొక్క రాజకీయాల్ని ఓట్ల రూపంలో లెక్క చెప్పేవాడు. కానీ నితిన్ గడ్కరీ ఆయన దుర్గ ఫ్లైఓవర్ కూడా వేయించలేకపోయాడు. నితిన్ గడ్కరీ గారు నాని అడిగితే వెంటనే గత తెలుగుదేశం ఎంపీ 400 కోట్లు ఇచ్చారు, అలాగే 2 ఫ్లైఓవర్లు. ఇలాంటి అభివృద్ధి కేంద్రం అనేకమైన ఈ రాష్ట్రానికి చేసింది. ఒక హాస్పిటల్ ఢిల్లీ తరహా ఎయిమ్స్ హాస్పిటల్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది, కాలేజీ ప్రారంభమైంది, పేషెంట్లు అక్కడ చూపించుకుంటారు. పక్కనే కృష్ణా జిల్లాలో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీని మనం సెంట్రల్ది శాంక్షన్ చేయడం జరిగింది. ఒక నేచర్ క్యూర్ వ్యవస్థని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో 2 డిఫెన్స్కి సంబంధించిన సంస్థలు, అలానే ఓఎన్జీసీకి సంబంధించి ఒక 100 కోట్లతో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి కేజీ బేషన్ని అంటే విజయవాడ దగ్గర ఉన్నటువంటి కృష్ణా ఏదైతే ఈ మన కృష్ణా నదికి ఆనుకుని కొంత పెట్రోలియం వెలికలు తీసేటువంటి పరిస్థితిని ఈవేళ మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం. ఈ విధంగా కేంద్రం ఈ రాష్ట్రాన్ని క్యాపిటల్తో పాటు అన్ని విధాలుగా ఆదుకునేటువంటి అనేక కార్యక్రమాలని మనం ఈ రాష్ట్రంలో చేశాం. కానీ దీన్ని తెర మీదకి తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు గట్టి ప్రయత్నం చేశారు. అది తెలుసు, కేంద్రం అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ పెడుతుంది, అన్ని జిల్లాల్లో ఇన్స్టిట్యూషన్ పెడుతుంది అనే విషయం ఆయనకు స్పష్టంగా తెలిసిన మూలంగానే మోడీ ప్రభుత్వం మీద ఆయన ఎదురుదాడి చేయడానికి గట్టి ప్రయత్నం వారు చేయడం జరిగింది. మేము అందుకునే ఈ యొక్క క్యాపిటల్ని ఇక్కడ ఉంచండి, ఎందుకంటే ఇంత డబ్బు మనం ఇచ్చాం కాబట్టి అమరావతిలో క్యాపిటల్ ఉంచండి అని కూడా ఈ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి రానున్న ఎలక్షన్లను మరి బీజేపీ భవితవ్యం ఆంధ్రప్రదేశ్లో మరి ఇంప్రూవ్ గానున్నది, గణనీయంగా సీట్లు సంపాదించుకోనున్నది, ప్రధాన
పక్షంగా నిలబడుతుంది ట్రయాంగులర్ కాబోయే ట్రయాంగులర్ కాంటెస్ట్ లో అని మీరు ఎక్కడో చెప్పినట్టు విన్నాం మేము. దీని మీద ఏమైనా స్పందిస్తారా సార్? తప్పకుండా ఈవేళ జనసేన మేము కలిసి ఒక మంచి శక్తిగా ఈ రాష్ట్రంలో రూపుదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము గతంలో 98లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా 4 MP సీట్లు 18% ఓట్లు వచ్చినాయి. అలానే ఆ పిఆర్పి కూడా 18% ఓట్లు వచ్చినాయి. ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసినాయి. ఈ రెండు పార్టీలు కలిసి ట్రయాంగిల్ కంటెస్ట్ లో 25-26%, 27%, 30% కానీ మేము ఒక యోజనాబద్ధమైనటువంటి ప్రణాళికని కానీ రూపొందించి రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్నటువంటి వనరుల ఆధారంగా అట్లనే అభ్యర్థులు కూడా సెలెక్ట్ చేసేటువంటి విధానంలో ఒక మంచి ప్రణాళిక నిర్మాణం చేస్తే ట్రయాంగిల్ కంటెస్ట్ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం యొక్క ప్రగతి మీద అద్భుతమైనటువంటి ప్రణాళికని రూపకల్పన పొలిటికల్ సిస్టమ్ ని ఎనలిటికల్ గా చేసుకుని ముందుకు వెళ్లిన సందర్భంలో ఈ రెండు పార్టీలని గట్టిగా వ్యతిరేకిస్తూ గట్టిగా ఒక పార్టీని రెండో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా అనేక మంది కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారు. వారిని పెద్దలు అనేక మందిని కలుపుకుని అనేక మంది పెద్దలు ఇతర రాజకీయ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. వారి సేవలు వినియోగించుకుని ఈ రెండు పార్టీల కలయికతో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధమైనటువంటి యోజనతో మేము ముందుకు పెడుతున్నాం. ఇటు తెలంగాణకు వచ్చేసరికి అండి, డెఫినెట్ గా అధికారంలోకే వస్తామని బీజేపీ ఘంటాపథంగా చెప్తుంది, దీని మీద ఎలా స్పందిస్తారు మీరు? ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో మనం చెప్పలేము. రాజకీయాలు ఒక 4-3 నెలల్లో మారిపోతాయండి. ఈవేళ నిన్న మొన్న మనం క్రికెట్ చూసాం, న్యూజిలాండ్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్. రాజకీయాలు కూడా ఒక క్రికెట్ లాంటిది. ఈవేళ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ రిజల్ట్స్ అంత బాగాలేదు. పార్లమెంట్ ఎలక్షన్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. తెలంగాణలో అనేక మంది పార్టీలో చేరే పరిస్థితులు వచ్చినాయి. మన కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా మనం గమనించాం, పంచాయతీ ఎలక్షన్స్ చూసాం. కానీ రాబోయేటువంటి 3-2.5 సంవత్సరాల కాలగమనంలో అనేక మంది భారతీయ జనతా పార్టీలోకి వస్తారు. కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, వాళ్ళ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఒక నేషనలిస్టిక్ అవుట్లుక్ ఉన్నటువంటి పార్టీగా తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మూలాలు ఉన్నాయి. సిద్ధాంతపరమైనటువంటి మూలాలు ఉన్నాయి. ఒక దేశభక్తులైనటువంటి ఒక శక్తిని నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి శక్తి, అనేక మంది బలిదానం చెందినటువంటి శక్తి, జాతీయవాద భావాలు తో పోరాటం చేసినటువంటి అనేక మంది నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అదృష్ట తెలంగాణలో తప్పకుండా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి గట్టి ప్రణాళికను మేము తీసుకుంటాం. ఇక మరి కేంద్రానికి వస్తే అండి, మరి కేంద్రము మరి ఆర్థిక భారం బాగా ఎక్కువైంది, అప్పుల భారం ఎక్కువైంది, అది మోయలేక మరి 2019-20 సంవత్సరానికి గాను 1,05,000 కోట్లు ఏదైతే నిధుల సేకరణ భాగంలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ లో వాటాలను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం తయారైంది. ఈ రోజులో మరి లాభాలున్న కంపెనీలో కూడా వాటాలు వదులుకోవడానికి రెడీ అవుతున్నది అన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. మరోపక్క మరి వృద్ధి రేటు 5కు పడిపోయింది, మరి రానున్న సంవత్సరంలో అది 6.5కు పెరగవచ్చని ఆర్థిక మంత్రి సీతారామన్ గారు చెప్తున్నారు, నిర్మల సీతారామన్ గారు. మరి ఇప్పుడున్న 5% చాలా ఆందోళనకరంగా ఉంది. మరి దీనిలో మరి ఈ నిధుల సేకరణ, ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లను అమ్మడం మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ని ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి కొత్త విధానం ఏం కాదు. ఇందులో ఉన్నటువంటి వాటాలను అమ్మడం అనేది గత ప్రభుత్వాలు చేసినాయి. ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా చేస్తుంది. మీరు ఏదైతే అప్పులు వడ్డీలు భారత మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి అనేక కార్యక్రమాలు మీ దృష్టి తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఏదైతే గ్యాస్ ఆధార్ సీడ్ లింక్ చేయడం మూలంగా ఈవేళ గ్యాస్ లో అవినీతి, గ్యాస్ లో 20,000 కోట్లు పరిస్థితిని తీసుకురావడం మూలంగా దాని మూలంగా కూడా నిధుల్ని సమీకరించేటువంటి పరిస్థితి చేస్తున్నాం. అనేక రకాలైనటువంటి ప్రభుత్వం కార్యక్రమాలని మనం ఈ మధ్య కాలంలో వేలు ముద్రతో మనం బడి పిల్లల యొక్క మధ్యాహ్న భోజన పథకంలో కానీ ఐసిడిఎస్ పిల్లల యొక్క వ్యవహారాల్లో కానీ చాలా డబ్బుని మనం దుర్వినియోగం కాకుండా కాపాడేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు చాలా వరకు 2,00,000 కోట్లని బడ్జెట్ లో అదనంగా ఖర్చు పెట్టే విధానాన్ని వారు తీసుకొచ్చారు. ఇది ఇంకా కూడా కొనసాగాలి. ఇలా కొనసాగిస్తూ ఈ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉందో దీన్ని 5,00,000 కోట్ల దాకా వారి ప్రణాళిక తీసుకొచ్చారు. 6,00,000 కోట్లు వడ్డీ కట్టవలసిన పరిస్థితిని నరేంద్ర మోడీ గారు 6,00,000 కోట్లకు తగ్గించారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుని జిఎస్టి విషయంలో కానీ ఏదైతే ఈ బిజినెస్ కు సంబంధించినటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు మన దేశంలో పెట్టుబడి పెట్టడం కోసం ఆ యొక్క వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచన బాగా తగ్గించి వారందరూ కూడా ఈ దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి విధంగా మన మోడీ గారు అనేకమైన కార్యక్రమాలను తీసుకొచ్చారు. ఈ విధంగా దేశం 5% ఏదైతే ఇప్పుడు కిందకు వచ్చిందో దీన్ని తప్పకుండా దీన్ని పెంచి 6.5 దాకా తీసుకెళ్లేటువంటి యోజనలు చేయగల సత్తా ప్రభుత్వం యొక్క వ్యవస్థలో ఉంది. నిర్మలా సీతారామన్ గారు కానీ, పీయూష్ గోయల్ గారు కానీ, వారి యొక్క మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అంశాలు కానీ, ప్రధానమంత్రి యొక్క చాతుర్యం కానీ దీన్ని అన్నిటినీ సర్దిపుచ్చుకుని అభివృద్ధి రేటును పెంచి దేశాన్ని ప్రగతి పదవిలో తీసుకెళ్లి ప్రపంచ దేశాన్ని శాసించేటువంటి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యం, అలాగనే మన యొక్క 5,00,000 కోట్లు మన ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆ విధంగా అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా వారు విధి విధానాల్ని వారు ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఆ విధంగా పనిచేస్తున్నాయి. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించడంలో ప్రభుత్వం గట్టి దృష్టి పెట్టింది. ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పెడుతుందని మీకు నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. మరి సోము వీరరాజు గారు ఈ రోజు మీ విలువైన మరి కాలాన్ని వెచ్చించి తెలుగు ఎన్ఆర్ఐ ఇంటర్వ్యూకి ఇవ్వడానికి వచ్చినందుకు మీ ద్వారా చాలా సమాచారాలు తెలిసాయి మా శ్రోతలకు. మరి మనకు కేటాయించిన టైం అయిపోయిందండి. చాలా చాలా ధన్యవాదాలు. మరి మీరు ఫ్యూచర్ లో కూడా మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షుడు కావాలని, అట్లే నేషనల్ ఆర్గనైజేషన్ లో కూడా ఒక ప్రధాన పదవి అధిరోహించాలని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలండి. మరి థ్యాంక్ యూ అండి, మీరు నన్ను పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు, ఈ రేడియో తెలుగు రేడియో ప్రతినిధులకి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. యా ధన్యవాదాలండి. దిస్ ఇస్ ఆర్జే మదన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. ఈరోజు మీకు అందించిన కార్యక్రమము ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారి గురించి కార్యక్రమం ఏదైతే చేశామో మీకు అలరించిందనే భావిస్తున్నాను. మరి ఈ రోజుతో నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి. బై అండి.